రామ్ గారి నిర్వహిస్తున్న హ్యాపీ మనీ ఇసోలేషన్ టూ పాయింట్ వల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్ అన్ని సంప్రదించండి సార్ నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ద షో సో స్టార్ట్ చేద్దాం సార్ ఫుడ్ అడల్టరేషన్ అంటే ఫుడ్ ఏ కాదు మనం తీసుకునే గాలిని పీల్చే గాలి నుంచి నీటి నుంచి మొత్తం కల్తీనే సో ఒక రెస్టారెంట్కి వెళ్దామన్నా భయమేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ మధ్యకాలంలోనే కాదు జనరల్గా జరుగుతూనే ఉన్నాయి ఎక్కడికక్కడ రైడ్స్ జరుగుతున్నాయి సో ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి డాక్టర్ గారు చెప్పారు ఎలా ఎన్ని కేసులు వస్తాయి రోజుకి అనేది సో అసలు ఫుడ్ అనేది ఎలా కల్తీ చేస్తారు ముందు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేద్దాము ఒక ఫుడ్ కల్తీ అవుతుంది దాన్ని ఎలా మనం ఇంట్లో చెక్ చేసుకోవచ్చు దాని నుంచి ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది డిస్కస్ చేద్దాం ముందైతే మీరు చెప్పండి ఈ ఫుడ్ ని ఎలా అడల్టరేట్ చేస్తారు ఎలాంటి గాఢమైన కెమికల్స్ కలుపుతారు డేంజర్ కెమికల్స్ ఫుడ్ లో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా చూసేది రంగు రుచి వాసన జనరల్ సెన్సరీ ఎవాల్యుయేషన్ అని మేము ల్యాబ్ లో అనుకుంటాం బట్ రంగు రుచి వాసన మొత్తం అట్రాక్ట్ చేసేది ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో అడల్ట్రేషన్స్ గురించి చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ మిల్క్ గురించి కూడా చెప్పొచ్చు అట్లా ఎన్ని వరకు చేయగలను నేను అన్ని చేసి చూపించగలను ఇందులో ఫస్ట్ మనము రెగ్యులర్ గా సూపర్ మార్కెట్ లో మీకు ఫ్రోజన్ కండిషన్ లో ఉన్న బటాని ఉంది అట్ ది సేమ్ టైం మార్కెట్ లో బయటకున్నది తీసుకొచ్చాము అడల్టెడ్ది ఉంది నాన్ అడల్ట్ది కూడా ఉంది అది ఎట్లా కలర్ డిస్ప్లే అవుతుంది ఎటువంటి కలర్స్ దే గోయింగ్ టు యాడ్ అన్నది చెప్తాయి ఇక సాధారణ గృహిణులు అంటే తెలుసుకోవాలనుకుంటారు ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయని మన అందరికీ తెలిసిందే కానీ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే అందరూ ల్యాబ్స్ ల్యాబ్స్కి వెళ్ళలేరు కదా సో మన కాన్సెప్ట్ కూడా అదే సో ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎఫ్ఎస్ఎస్ఏ వెబ్సైట్ లోనే డిఏఆర్టీ డిటెక్టివ్ ఆఫ్ అడల్టరేషన్ ర్యాపిడ్ టెస్టింగ్స్ ఎట్ హోమ్ హౌస్ వైఫ్ చేసుకోవడానికి వీడియోస్ ఇచ్చారు ఒక యాభై ఒక వీడియోలు ఉన్నాయి అందులో చేసి చూపిస్తాను సో అది ఈజీ అది చేసుకోవడం ఈజీ అది పసిగట్టడం కూడా ఈజీ సో అందులో ఫస్ట్ బఠానీలు మార్కెట్ లో దిరికే మీకు చూపిస్తాను మనం బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీలో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఇప్పుడు మీరు బఠానీస్ వేస్తున్నాను వెల్లిట్లో నార్మల్ కలర్ కనబడుతుందా ఖచ్చితంగా ఇప్పుడు ప్యూర్ కలర్ ఇక్కడ ఉంది లైట్ గ్రీన్ ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు మీరు వేసే బటన్ పెంచే కొద్దీ కలర్ అంటే ఎంత కలర్ మన కడుపులో ఉందండి చూడండి సో మనం ఇప్పుడు ఈ కలర్స్ ని అట్రాక్ట్ చేసిన మనం ఇంటెక్ తీసుకుంటాం అవును సో ఎంత వరకు తీసుకోవచ్చు అన్నది లిమిట్స్ బెటర్ అలాగని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేయమని రూల్ అయితే లేదు దీంట్లో విషయం సార్ రూల్ లేదు అని అన్నారు మరి ఇవి ఎలా వచ్చి చేరుతున్నాయి ఎలా అంటే ఇప్పుడు మనకి పచ్చి బటని అమ్మాలి అంటే గ్రీన్ కలర్ బటాని అమ్మాలి వాళ్ళు దేంట్లో ఎల్లో కలర్ బటాని తీసుకొచ్చి

నేను మన తెచ్చుకున్నట్లు కూడా నేను ఒక స్టాండర్డ్ కంపెనీ నుంచి తెచ్చిన పోవచ్ ఆ దాంట్లో అడల్టరేషన్ లేదు అదే నేను ఒక రోడ్డు మీద చోట కొన్నాను ఆ కొన్న చోట కలర్ ఉన్నది ఐడెంటిఫై చేసి తెచ్చి పెట్టాను సార్ మీరు అంటే నాకు గుర్తొచ్చింది మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ లో నేను కొన్నప్పుడల్లా ప్రతిదీ కడుగుతాను కాబట్టి ఇలా కలర్ వచ్చింది సార్ అంటే నేనేం ఫీల్ అయ్యానంటే రైతు ఎక్కువ ప్రేమతో పండించాడేమో అనుకున్నా లేదు లేదు కాదు ఇది మీకు ప్రాబ్లం కలిపారని నాకు అర్థం గ్రీన్ కలర్ బటాని వేస్తేనే యు ఫీల్ దట్ యువర్ బిర్యానీ ఇస్ గుడ్ అవును ఆ మీరు అడ్వర్టైజ్మెంట్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇవన్నీ అట్రాక్టివ్ గా ఉంటుంది సో అదే మనం గెస్ట్ కూడా అలాగే వడ్డించాలి ఒక థాట్ తోటి ఉంటాం సో ఇప్పుడు వాష్ చేస్తారు వాష్ చేసారు మీ కలర్ వచ్చేసింది అయినా మీరు పక్కన వండాలి ఇమీడియట్ గా వండాలి గెస్ట్ ఉన్నారు పారేలేరు కదా ఏం చేస్తారు ఇమీడియట్ గా వాష్ చేసి వేసి అది ఇస్తారు దాంట్లో అది రెసిడ్యూస్ నిలబడి ఉంటాయి ఆ రెసిడ్యూస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటది బిర్యానీ అంతా దెన్ ఆర్ టేకింగ్ ఇన్సైడ్ మ్యామ్ చూసారు కదా చాలా కలర్ఫుల్ గా కనిపించే బటానీ వెనుకున్న అసలు కదా ఎస్ అంటే ఈ కలర్ లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి గ్రీన్ కెమికల్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి సింథటిక్ కలర్స్ యాక్చువల్లీ ఈ సింథటిక్ కలర్స్ కూడా అలౌడ్ ఫర్ సమ్ ఆఫ్ ఇప్పుడు కొన్ని స్వీట్స్ కానీ వీటికి అలౌడ్ ఉంటది మోతాదుకి మించి వాడడం అన్నది వాటిలో ఒక ప్రాబ్లం దాన్ని కూడా అడల్టరేషన్ అంటాము ఇక్కడికి వచ్చేసరికి అసలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇది చెయ్యకూడదు ఇట్ ఇస్ నాట్ అలౌడ్ బట్ జరుగుతుంది బట్ దీన్ని అరిగట్టాలనేది గవర్నమెంట్ విషయం మీరు అన్నారు కలర్స్ కలపడం అనేది పర్మిషన్ ఉంది అన్ని ప్రోడక్ట్లే కాదు అన్నిటికీ కాకపోయినా పర్మిషన్ ఉంది అది ఏదైనా కలపడం అనే పర్మిషన్ ఉంది సో అది దేనికి అనే దాన్ని పక్కన పెట్టేసి దేనికి కావాలంటే దానికి కలుపుకునేటటువంటి స్వతంత్రం ఆల్రెడీ మనం వ్యాపారస్తులు తీసేసుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళ దాంట్లో ఉన్న దరిద్రం అంతా మనం తీసేసుకుంటున్నాం ఇది నాకు అర్థమైంది మీరు చెప్తుంటే ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి సార్ ఇప్పుడు ఆ సింథటిక్ కలర్స్ మీరు అన్నారు పర్మిషన్ ఇస్తున్నారు పర్మిషన్ ఉంది అని ఆ పర్మిషన్ ఇచ్చిన దాని మీద మానిటరింగ్ ఉందా గవర్నమెంట్ ఫ్రీక్వెంట్ కార్పొరేషన్ చేస్తుంటారు టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు బేస్డ్ అండ్ మ్యాన్ పవర్ వాళ్ళకున్న మ్యాన్ పవర్ ప్రకారం వాళ్ళు అలకేషన్ ఆఫ్ శాంప్లింగ్ అని ఉంటుంది అవి ఉంటారు కొన్ని ఉంటారు కేసులు రాస్తుంటారు మళ్ళీ కోర్టుకి అన్నిటికీ అవుతూనే ఉంటాయి ప్రాసెస్ జరుగుతుంటుంది కానీ పబ్లిక్ చెప్తాను మీకు ఎందుకంటే మీరు దీని మీద హెల్త్ ఇష్యూస్ మీరు చాలా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని చూపించడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో సార్ ఒక మాట అన్నారు రైడ్స్ జరుగుతాయండి వాళ్ళకి శిక్షలు పడతాయి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని ఒక వేదిక మీద ఏది చూపించడానికి అయితే ఇంతమంది కూర్చొని ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అలాగే మీడియాలో ఒకటి చూపించాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీనివల్ల దీ దీన్ని గనక ఆదేంటి పర్మిషన్కి మించి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి జనాల జీవితాలతో ఆడుకుంటే ఆడుకున్న వాళ్ళకి అలాగే రైడ్ ఆఫీసర్స్ ఎంతమందికి రైడ్ చేశారు రైట్ చేసిన వాళ్ళు పట్టుబ ఎంతమంది పట్టుబడ్డారు ఎన్ని కేసులైన ఆ కేసులకి ఎంత ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో ఆ తర్వాత ఎంతమందికి శిక్ష పడింది ఆ శిక్ష వల్ల జీవితం ఎందుకు లాస్ అయింది అనేది మీ మీడియా వాళ్ళు ఎప్పుడైనా సరే మీడియా అంటే నేను కూడా వస్తాను దాంట్లో నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను మాట్లాడుతున్నాను బట్ మీరు ఇది చూపించే దానితో పాటుగా అమ్మ ఈ వీటికి కలిపట ఈ కల్తీల వల్ల పట్టుబడిన వాళ్ళకి ఏ శిక్షలు పడినాయో ఒకటికి వంద సార్లు చూపిస్తే దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు మీ బాధ్యత కచ్చితంగా. ఎన్ని హోటల్స్ మూతపడ్డాయో కూడా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది పదే పదే చూపించాలి హోటల్ మీద రైడ్ రైట్ 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 పలానా హోటల్ పలానా హోటల్ పలానా హోటల్ రాత్రి బవళ్ళు ఆ టీవీలో వేసి ఓ జోరేగలాగా గంట కొడతానే ఉంటారు అయిపోయింది తెల్లారి అయిపోయింది మళ్ళీ ఆ పక్క హోటల్కి వెళ్ళి మళ్ళీ అదే తెచ్చుకొని తింటాం మనం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఆ హోటల్ అదే హోటల్ ఓపెన్ అవుతుంది ఫోర్ డేస్ తర్వాత ఎందుకు ఓపెన్ అవుతుంది అనడానికి ఎవరు క్వశ్చన్ చేయరు మళ్ళీ అదే హోటల్ ఆ హోటల్ భయంకరంగా చూపిస్తారు నీచాత నీచంగా చూపిస్తారు మళ్ళీ మళ్ళీ ఇదే మీడియా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనే దానికి మళ్ళీ ఉండదు మళ్ళీ అదే ఎలుకలు దొరికిందో ఎలుకలు కంప కొట్టేదో కుళ్ళిపోయిన మాంసము ఇలా కల్తీ మళ్ళీ అదే ఆహారం కిక్కిరిసపోయి జనాలు తింటారు బుద్ధి జనాలకి లేదా మీడియాకి లేదా లేకపోతే ఎవరికి లేదు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉందా బాధ్యత అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అట్ ది సేమ్ టైం అంటే ప్రైవేట్ గా ఎవరైతే రెస్టారెంట్స్ పెడతారో ఎవరైతే ఫుడ్ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి ఈ కమిట్మెంట్ అంతా రెగ్యులేషన్స్ కి తగ్గట్టుగా చేసుకుని సర్వ్ చేయగలిగితే వీఆర్ గుడ్ ఇప్పుడు దాని గురించి మనం వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అసలు అలాంటివి ఉంటాయా అనేది ఒక డౌట్ వస్తుంది అలాంటివి ఉంటాయా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం అంటే హైజీన్ మెయింటైన్ చేసే రెస్టారెంట్స్ ఆ ఇప్పుడు అదే నేను వారిని ఒక క్వశ్చన్ ఏమవుతున్నాను అసలు మీరన్నారు సెల్ఫ్ డిసిప్లిన్ మోటివేషన్ అన్నారు సార్ ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రతి ఇంట్లో ఉన్న గృహిణులు తీసుకోవాలి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఫాదర్ తీసుకోవాలి ఫాదర్ని పిల్లోడు చాక్లెట్ అడిగాడు అని అంటే నా బాబు చాక్లెట్ అడిగాడు కదా అని వంద రూపాయలతో హయ్యెస్ట్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ కొనిచ్చేటటువంటి తండ్రి ఒక్కసారి ఆలోచించి ఇలాంటివి ఏం జరుగుతున్నాయి నా బిడ్డకి నేను పెట్టేటటువంటి ఆ ఫుడ్డు ఏ విధమైనటువంటి హెల్దీగా ఉన్నటువంటి ఫుడ్డా లేదా అని ఆలోచించాల్సినటువంటి ఆలోచన తండ్రిలో ఉంది అలాగే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు లేదా స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకొని ఇంటికి ఫుడ్ తీసుకొచ్చి వడ్డించేటటువంటి తల్లి కూడా ఈ ఫుడ్ వల్ల ఏ విధమైనటువంటి ఏంటి ఆరోగ్యకరమైనటువంటివి ఉన్నాయా లేదా ఈ నా కుటుంబంలో నా పిల్లలకి నాకు నా కుటుంబానికి ఎంత పాటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తల్లికి కూడా ఉంది ఇక్కడ ప్రతి తల్లికి ఉంది ప్రతి తండ్రికి ఉంది ఎందుకంటే ప్రభుత్వం అనేది కొన్ని చట్టాలను చేసింది చట్టాలని మనం అమలు చేయాలి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ యొక్క సార్ చాలా ఖచ్చితంగా చెప్పాలి సిబ్బంది ఎంతమంది ఉంటారండి కానీ మనమందరం ఉన్నాం కదా మనం ఎందుకు మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసం ఉన్న చట్టాలని మన ముందు ఇంప్లిమెంట్ అవ్వకపోతుంటే మనం ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటాం అనేది నా క్వశ్చన్ ఇప్పుడు ఇందులో హైజిన్లో ఏంటంటే హైజిన్ మేడం అనేది గుడ్ క్వశ్చన్ హైజీన్ హైజిన్ కావాలి హైజిన్ రేటింగ్ సిస్టమ్ అన్నది ఎఫ్ఎస్ఎస్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్ అది జరుగుతుంది కానీ పబ్లిక్ అంతా చూసేది ప్లేవేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రైవేట్ రేటింగ్స్ ఇచ్చిన వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు

అవి కూడా ఫాబ్రికేట్ చేస్తున్నారు అంటే దాన్ని కూడా నమ్మడానికి లేకుండా పోయిందంటే అంటే ప్రతి ఒక్కటి అమ్మబడును ఈ ప్రపంచంలో కానీ కొనలేనిది మాత్రం ఆరోగ్యం టేస్టింగ్ సాల్ట్ చైనీస్ సాల్ట్ అని అసలు అందరికీ తెలుసా మీ అందరికీ ఆ చైనా సాల్ట్ అని పిలువబడే ఆ టేస్టింగ్ సాల్ట్ చైనాలో ఎవ్వడు వాడడు వాడరండి అది కేవలం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాని నాశనం చేయడానికి మాత్రమే పుట్టినటువంటి విషం అది ఆ విషాన్ని తీసుకొని వచ్చి టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి చైనా తప్ప మిగిలిన దేశాలు కొన్ని దేశాలు దాన్ని బ్యాన్ చేసి ఇది జనాలకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఇక్కడ మరి మన లక్ష్మి గారు ఇంతమందిని పిలవడానికి కారణం ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళమో ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం కానీ దేంట్లోనూ ఆరోగ్యకరమైనది లేదు యానిమల్ సోర్స్ ఫుడ్ ఏదైనా మేడం యానిమల్కి ఫీడ్ పెట్టాలి కదా అది కోళ్ళైనా సరే మేకలైనా సరే ఆవులైనా సరే ఎవరి కదా ఇప్పుడు మనకి పాలల్లో ఫ్యాట్ రావడానికి ఫ్యాట్ గ్లోబల్స్ ఫీడ్లో యాడ్ చేస్తారు అది ఏమవుతుంది అది ఫ్యాట్ గ్లోబల్ రూటెడ్ త్రూ కౌ ఆర్ బఫెల్లో ఈ కమింగ్ అవుట్ అండ్ వీఆర్ టేకింగ్ దట్ ఫ్యాట్ అంటే ఎంతవరకు దాని హెల్త్ ఇంపాక్ట్ మన మీద ఉంది అన్నది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ సార్ ఇక్కడ నాకు ఒక్క మాట నేను మాట్లాడుతున్నాను యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్ ఒక డాక్టర్ గారు మీరు కూడా అమ్మ మీరు పబ్లిక్లో ఉన్నారు మీరు హెల్త్ మీదే పనిచేస్తున్నారు కాబట్టి అండ్ మీరు కూడా చాలామంది డాక్టర్స్ తోటి వాళ్ళతోటి వర్క్ చేశారు ఇంత భయంకరమైనటువంటి దందా నడుస్తుంటే గవర్నమెంటు నిద్రపోతుందా అంటే మీ అందరికి తెలిసినటువంటి విషయం చెప్పండి అంటే నాకు తెలిసి అంటే నేను వెరీ క్లోజ్లీ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆల్సో అంటే డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ మేడం దే హావ్ అ లిమిటెడ్ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి మరి ఎందుకు కంట్రోల్ కంట్రోల్ అంటే ఇప్పుడే మన కళ్ళు ఎదుర్కొంటే రోడ్ ఇక్కడ ఇక్కడ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దట్ కమిట్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడో ఇది నేను నా తమ్ముడికి తింటాడు లేకపోతే నా చుట్టం తింటాడు అన్న ఫీలింగ్ తోనే చేయాలి ఆ ఫీలింగ్ తో వాళ్ళు అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిటెడ్గా అన్ని చేయగలరు కమిట్మెంట్ కి ఎవరైతే లేదో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అన్నది వాళ్ళకి తెలియదు బట్ ఇక్కడ చెప్పారు కదా అనేది అసలు మంచిది కాదు అని అలాంటి దానికి గవర్నమెంట్ ఎలా కరెక్ట్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ లో రెండు రకాలు ఉంటాయి జనరల్ కేటగిరీలో కొన్ని ప్రొడక్ట్స్ లైసెన్స్ ఇస్తుంది అట్ ది సేమ్ టైం ప్రొపరేటరీ బేస్డ్ ఫుడ్ లో ఇస్తారు దాంట్లో ఎఫ్ఎస్ఎస్ఏ ఎప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్ వాడి ఫార్ములా చేయొచ్చు అన్నది ఓకే కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ మోతాదు మించి ఉండకూడదు అది ఒకటి ఇప్పుడు అన్వాంటెడ్గా తినాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదు తినేయడం మేడం చెప్పినట్టుగా ఎక్కువ తినడం వల్ల దాని ఇంపాక్ట్ ఉంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అందులో వాడి ఆయిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మీకు చీపెస్ట్ మైనర్స్ నేను అమ్మాలి అనుకున్నప్పుడు ఐ డూ సమ్ యానిమల్ ఆయిల్ ఆల్సో యాడ్ అంతే కదా అది ఎట్లా వస్తుంది అంటే యానిమల్ ఆయిల్ ఆరిజినట్ ఆయిల్ మీరు కానీ కొనగలిగితే దాన్ని ఈవెన్ డిఎన్ఏ టెస్టింగ్ కూడా కనిపెట్టాం డిఎన్ఏ టెస్ట్ కూడా ఇది యానిమల్ సోర్స్ ఆయిల్ అన్నది కూడా కనిపెట్టం అంతే అది రెండరింగ్ ప్రాసెస్ చేస్తారు హీట్ చేసి హీట్ చేస్తే అందులో ఉన్న డిఎన్ఏ కూడా మొత్తం డిగ్రేడ్ అయిపోయి అసలు ఇది యానిమల్ అన్నది కూడా తెలియదు అట్లా ఉంటాయి సరే నాకు ఒక్క విషయం అడుగుతున్నాను మీరు చెప్పండి మనిషి మేధావిగా అంత దూరం ఆలోచించి దరిద్రం చేస్తున్నాడు అది కొంచెం మంచిగా ఆలోచించి ఆరోగ్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది కొంచెం మీకు అర్థమైతే మీరు ఏ హెల్త్ ఇష్యూ ప్రోగ్రామ్స్ ఏదైతే చేస్తున్నారో దయచేసి ఈ స్లోగన్ ప్రతి ఒక్క డాక్టర్స్ సార్ అన్నారు బయట తిన్న కష్టం బయట తినకూడదు అన్నారు కదా విచ్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు నా చిన్నప్పుడు కానీ అంతకు ముందు ఇంట్లో మూడు పూటలు ఉండేవారు ఇప్పుడు ఒక పూట వండుతున్నారు ఒక పూటలోంచి ఏడు రోజులకి వచ్చి ఏడు రోజులు ఐదు రోజులు వండుతున్నారు రెండు రోజులు కంపల్సరీ అవుట్ సైడ్ తింటున్నారు వాళ్ళందరినీ మనం ఆపలేం ఎందుకంటే మనము గూడు పక్షులం కానీ మన గూడులో ఉండడానికి ఇష్టపడం మీరు రాగానే ఒక స్వీట్ ఇస్తే డాక్టర్ గారు తీసుకోలేదు ఈ డాక్టర్ తీసుకోలేదు సో వాళ్ళకి తెలుసు అసలు ఏం జరిగింది అది ఎలా ఎంత కాలం నుంచి నిల్వ ఉంది ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి నిజంగా అది చూసి కూడా నేను ఫీల్ అయ్యాను అనేటటువంటి బాధ కూడా అనిపించింది సార్ నాకు ఇంకొకటి ఇందులో లోపాలు ఏంటంటే చిన్న బిజినెస్ పెద్ద ఒక లో ఫుడ్ బిజినెస్ లో పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే టెస్టింగ్ కేపబిలిటీ ఉంటది టెస్టింగ్ చార్జెస్ ని బరాయించగలిగే శక్తి ఉంటది చిన్న చిన్న వాళ్ళు ఎవరు టెస్టింగ్ చేయించుకోలేరు వాళ్ళు ఏదో ఎక్కడో ఒక బేగం బజార్లోనో మెటల్ ఒక ప్రొడక్ట్ చేసి అమ్ముతారు తర్వాత వెళ్ళి పట్టుకుని అది అడల్టరేషన్ వాడికి వరకు వాళ్ళకి కూడా తెలియదు నేను కొన్నాను అన్నది ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఒక రూల్ గవర్నమెంట్ పెట్టచ్చు కదా సార్ ప్రతి ఒక్క దానికి చేసినటువంటి సర్టిఫికేట్ అక్కడ ఉండాలి కానీ ఎక్కడ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ లో అంటే ఇప్పుడు మీడియం అండ్ లో సెగ్మెంట్ లో టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉండదు మినిమం టెస్టింగ్ చేయించుకోవాలి కదా మేడం ఫుడ్ టెస్టింగ్ మేము చేయాలన్నా ఎవరు చేయాలన్నా పదివేలు లేకుండా అసలు టెస్టింగ్ అవ్వదు మినిమం ఫుల్ టైప్ ఆఫ్ టెస్టింగ్ నార్మల్ పర్సన్ వాడి దగ్గర ఒక పది కేజీలు ఏదైనా షుగర్ ఏదో ఉందాం కదండి కొన్ని వంద కేజీలు ఉంది ఆ చిన్న వాళ్ళకి వాళ్ళందరికీ చేయలేరు కదా సో ఇక్కడ ఏంటంటే లూజ్ అన్నది ఒక ప్రాబ్లం లూజ్ ప్యాక్స్ అమ్మడం అన్నది అడల్ట్రేషన్ లో బిగ్గెస్ట్ ఛాన్సెస్

ప్రతి వాళ్ళకి ప్రాక్టీసెస్ తీసుకురావగలగాలి అంటే ఇది ఒక మాట చెప్పండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ స్టార్ట్ నుంచి వస్తుందా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ ఇండియా నుంచి అక్కడ నుంచి ఇంగ్లీష్ రూల్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి సార్ దాన్ని ఎందుకు ప్రాంతీయ భాషల్లో ఎందుకు అనువదించలేదు కంటెంట్ అయితే కన్వర్ట్ అయింది ఈ ఫుడ్ సేఫ్టీ మేడం సిస్టమ్స్ ఏమైనా ఐఎస్ ఓ ట్వంటీ టూ థౌసండ్ సర్టిఫికేషన్ ఈ స్టాండర్డ్స్ ఏమో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి వాళ్ళ అది లోకల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయాలి ఆన్సర్ యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా సో అది ప్రభుత్వాలకి కూడా మన పట్ల ఈ ఆరోగ్యం పట్ల ఈ జనం పట్ల నిర్లక్ష్యం ఇది ఒక గ్యాప్ అన్నమాట ఇది ఎక్కడైతే మార్కెట్ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ మన యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించట్లేదు అంటే ఎష్యూర్ చేయడానికి మానిటర్ చేయడానికి ఆ సిస్టమ్ కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సర్ ఏంటి కారణాలేంటి సర్ కారణం రెగ్యులేషన్ సైడ్ మ్యాన్ పవర్ రిక్రూట్‌మెంట్ వాళ్ళు ట్రైన్ రెండు వాళ్ళకి టెస్టింగ్ కెపాసిటీ ఇప్పుడు ఏదైతే అడల్టరేషన్ ఉందో వాళ్ళు అడల్ట్రేషన్ కిట్తో వాళ్ళు ట్రైన్ చేసి ఇన్స్పెక్షన్కి పంపించడం అది కానీ చేయగలగాలి అది మనము వెరీ రేర్ వాళ్ళు వెళ్తారు చేస్తారు వాళ్ళ దగ్గర రెండు మూడు టూల్సే ఉంటాయి ఎక్కువ టూల్స్తో వెళ్ళినప్పుడు నలుగురు ఐదు వెళ్ళి చేసే అంత కెపాసిటీ వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేయగలగాలి ఫుడ్ ఇన్స్పెక్టర్ని కెపాసిటీ బిల్డింగ్ చేయగలిగితే కెన్ ఏబుల్ టు డూ దేర్ జాబ్ ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లేదు సార్ మరి బాధ్యత మందేగా మందే అందుకే భార్యది భర్తది ఒక తండ్రిది ఒక అన్నది ఒక చెల్లిది ఒక గృహిణిది ఒక సోషల్ యాక్టివిస్ట్ జర్నలిస్ట్ అందరిది ప్రతి మనమే దీనికి ఇప్పుడు మీరు అన్నారు ఈ సెగ్మెంట్ మొత్తం అంతా కూడా అంతా ఉన్నాయండి అని చెప్పేసి అని అన్ని ఉన్నాయి ఆపరేషన్ ఎందువల్ల ఇది ఒక ఫుడ్ లోనే ఇరవై రెండు రకాల డిఫరెంట్ కేటగిరీస్ మేడం ఒకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీట్ అండ్ మీట్ ఇండస్ట్రీ సీ ఫుడ్ ఇండస్ట్రీ గండ్ పౌల్ట్రీస్ ఇండస్ట్రీ బేకరీ ఇండస్ట్రీ స్పైసెస్ ఇండస్ట్రీ ఇంకా స్నాక్స్ అండ్ సేవరేజ్ ఇండస్ట్రీ ప్రిజర్వేటివ్స్ ఇండస్ట్రీ అండ్ ఇలా చెప్తే వెళ్తే ఇక ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటి ఈ ఇరవై ఒకటిని మానిటర్ చేసే అంత శక్తి డిపార్ట్మెంట్కి ఇవ్వగలగాలి కదా మీకు అర్థముందా సో అటు పక్క ఎన్హాన్స్ చేయగలగాలి అట్ ది సేమ్ టైం యువతల పక్క ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో ఇట్ ఇస్ దేర్ కమిట్మెంట్ టు ఫాలో టైమ్ వాళ్ళు ఫైలింగ్స్ అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి అవి చేయగలగాలి ఫస్ట్ అది అయితే మినిమం అయితే అవి చేయగలగాలి రెండోది వీళ్ళు ర్యాపిడ్ టెస్టింగ్స్ అన్నది ఎక్కువ మనం మార్కెట్ తీసుకురావాలి ర్యాపిడ్ టెస్టింగ్ అన్నది లో కాస్ట్ టెస్టింగ్ డిమాండ్ చేయాలి సార్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్ ఎవరైతే ఉన్నారో జనం డిమాండ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సార్ ఏదైతే మాట్లాడారో అమ్మా ప్రతి ఒక్కళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తే ఇది క్వాలిటీ నాకు అనేటటువంటి చెక్కింగ్ నాకు చూపించి ఇప్పుడు అని అడగాల కానీ అంటే నాలుగైదు సార్లు అడగాలి సార్ ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటే వాడికి అర్థం అవుతుంది అమ్మో ఈ లేదు క్వాలిటీ మీద పడ్డారు అని చెప్పేసి అని వాడు ఏదో ఒక చిన్న ప్రయత్నం బట్ అక్కడ రాసి ఉంటుంది కదా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అక్కడ టెస్టింగ్ పార్ట్ ఒకటి రిటైల్ అవుట్లెట్ లో ఒకటి నేనేమంటా అంటే అక్కడ పెట్టిందే కదా ఇవన్నీ తెచ్చింది రెస్టారెంట్ సర్టిఫికెట్ ఉన్న చోటు నుంచి కదా ఇవన్నీ తెచ్చింది మనము అదే అడుగుతున్నాను నేను మనం చేసుకోగలిగేటెంట్ లోకి వెళ్ళినప్పుడు కస్టమర్ని ఎవ్రీ డే అట్లీస్ట్ వన్ ఆర్ టూ క్యాండిడేట్స్ ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లోకి వెళ్ళి తీసుకుని లో సర్టిఫికేట్ సంతకం పెట్టించుకోవాలి మీరు మార్నింగ్ వచ్చారు మేడం లంచ్ కి మీరు లోపల కిచెన్ లోకి వెళ్ళి ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని మీరు ఆ డే పెట్టారు ఇంకో క్లయింట్ సాయంత్రం వస్తాడు ఆ క్లయింట్ ఒకసారి చూస్తాడు సో దట్ ఎప్పుడేమవుతుంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్టారెంట్ ఎవ్రీ డే మానిటర్డ్ బై పీపుల్ అన్న చాలా ఇంపార్టెంట్ ఆ బుక్ అక్క పెట్టగలిగితే అక్కడ డిపార్ట్మెంట్కి లోడ్ ఉండదు మనకి ప్రాబ్లం ఉండదు ఇటువంటి సొల్యూషన్స్ లోయెస్ట్ పాజిబుల్ కాస్ట్లో చేయగలిగితే దాన్ని ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ మీరేం చెప్తారు ఒక అమ్మగా ఒక గృహిణిగా సో ఒక సోషల్ యాక్టివిస్ట్గా మోటివేషనల్ స్పీకర్ గా అంటే ఇన్ని కథనాలు విన్నారు కదా ఏం చెప్తారు అసలు ఇలాంటి కల్తీలు మన పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక మాట చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యము భాగ్యం అంటే ఏంటి ప్రాస్పర్టీ ఆ ప్రాస్పర్టీ దట్ ఈస్ వెల్త్ హెల్త్ ఇంక ఎనీథింగ్ అనమాట మనకి పాజిటివ్ తెచ్చేది ఇప్పుడు ఈ ఆరోగ్యం ఒకటి మనకు ఉంది అనంటే డబ్బులు ఖర్చవో హాస్పిటల్స్కి అలాగే ఆరోగ్యం అనేది ఉంటే ఆలోచనలు బాగుంటాయి కాబట్టి ఎదుటివాడితోటి పోటీ పడి మనము డక్కాముక్కీలు తినాల్సిన అవసరం లేదు పరుగులు పెట్టి ఇంకొక వ్యాపారాలు పెట్టుకొని నష్టపోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏదైనా సరే ఒక సఖ్యత ఉంటుంది ఆలోచనలు బాగున్నాయి అంటే సమాజంలో మన పాత్ర బాగుంటుంది అంటే ఇది ఇవన్నీ జరగాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న విషయం మాత్రం చెప్తాయి ఇప్పుడు సార్ క్లియర్గా చూపించారు ఎవరైనా సరే మీరు ఇంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కల్తీలు కలర్స్ జరిగితే మీరు కొన్న చోటికి వెళ్ళి క్వశ్చన్ చేసి తీరండి వాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడాలంటే అక్కడ ఇంకొక పొట్లను చించి మీరు అక్కడ ఒక నలుగురిని తీసుకెళ్ళండి మీ వీధిలో వాళ్ళని లేదా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వెళ్ళండి మీ చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి అక్కడ టెస్ట్ చేసి చూడండి టెస్ట్ ఇవి అంటే మాత్రం ఇమ్మీడియట్గా గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నాను అనంటే ఎప్పుడైతే పబ్లిక్ క్వశ్చన్ చేయటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా ఇవి తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది సో సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ మన చేతిలోనే ఉంది సార్ చెప్పినట్టు దయచేసి ఇంట్లో వాతావరణం అనేది మారాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎంత దూరం అని మనం తెచ్చుకునే రోగాలకు పరుగులు పెడతారు వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది వాళ్ళు దయచేసి వాళ్ళ మాట కూడా మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం వాడం చెప్పారు గట్టు ప్రాబ్లమ్ ఇది సరిగ్గా ఉంటే ఇది సరిగ్గా ఉంటుంది అనేది క్లియర్ గా చెప్పారు దయచేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకుని దీన్ని సరిచేసుకుంటే హెల్దీ వెల్దీ అండ్ ప్రాస్పరిటీ ఎవ్రీథింగ్ కమ్స్ టు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి